ఓం నమో వెంకటేశ. మామూలుగానే మనం ఇక్కడ రెస్పాన్స్ పెట్టాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ ఉంటుంది భావించవచ్చు. లాస్ట్ టైం మనం 1000 crores డిపాజిట్ ఇష్యూ మీద రెస్పాన్స్ పెట్టాం ఇక్కడ. బట్ ఇవాళ అసలు టీటీడీకి సంబంధం లేని ఇష్యూ మీద మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 17వ తేదీ 1381 కేజీ గోల్డ్ ఎలక్షన్ ఆఫీసర్స్, ఎలక్షన్ అధికారులు తిరువళ్ళూర్ జిల్లాలో తమిళనాడులో సీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మొదలైంది. అది టీటీడీ గోల్డా కాదా, అసలు ఆ గోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే టీటీడీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరి బాధ్యత? అది కాకుండా దీంట్లో అసలు గోల్డ్ టీటీడీ బ్యాంకులో పెడితే బ్యాంక్ ఏమో వేరే చూడడం నుంచి గోల్డ్ కొనుక్కొని మళ్ళీ టీటీడీకి ఇస్తున్నారు. ఆ భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంటే ఒకటేమో జరిగినటువంటి ఇన్సిడెంటు, రెండోదేమో పాలసీ డిసిజన్ మీద కూడా ఈ మధ్య కామెంట్స్ మొదలైనాయి. ఇప్పుడు చివరికి టీటీడీకి రావాల్సిన గోల్డ్ టీటీడీకి వచ్చింది కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనం అందరికీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. జరిగింది ఏమిటి, టీటీడీ రోల్ ఏమిటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాధ్యత ఏంటి, దాని మీద మొత్తం క్లారిటీ ఇస్తే ఏదైతే రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి అది ఆగుతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.